ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో మీరు చెప్పింది ప్రతి ఒక్కటి అసలు లోతుగా దాన్ని అర్థం చేసుకున్నాను. మీరు చెప్పిన దాంట్లో ప్రత్యేకించి ఒక కామన్ ఉమ్మడి కార్యక్రమం ఉండాలి, ఒక యూనిఫామ్ కార్యక్రమం ఒకటి. దాని మీద కొంచెం ఇంకా మీకు చెప్పడానికి కూడా దాని ముందు ఆల్రెడీ రీసెర్చ్ ఐ మీన్ ఎలాంటి ప్రోగ్రామ్ ఉండాలి అనేది దాని మీద డిజైన్ చేస్తూ ఉన్నాం. అది వారాహి మన 4వ విడత కృష్ణా జిల్లాలోనే ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది వారాహి 4వ విడత తర్వాత ప్రారంభిద్దాం లేదంటే ముందే ప్రారంభిద్దాం అనేది ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రోగ్రాం ఎలా ఉండాలి, పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండాలి అనేది దీన్ని ఒకసారి మనందరం కొంచెం ఇంకొక మీతో కొంచెం సంప్రదింపులు జరిపి అది పోస్ట్ వారాహి ప్రీ వారా మన 4వ విడత వారాహి ముందు చేద్దాం, ముందే ప్రారంభిద్దాం అని ఒకసారి ఒక నిర్ణయం తీసుకుందాం ఖచ్చితంగా. అలాగే నిన్న మనం ఆల్రెడీ నిర్ణయించుకున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు తెలుసు ఈ ఫ్లైట్ని టేక్ ఆఫ్ కానివ్వకుండా వీళ్ళు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు వైసీపీ ప్రభుత్వం. స్థానిక కృష్ణా జిల్లా ఎస్పీ మీకు పర్మిషన్ లేదు, వస్తే మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మీరు చెప్పండి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏం క్రియేట్ అయింది చెప్పండి. మరి ఇన్ని 10 లక్షల మంది జనంతో మనకి మచిలీపట్నంలో సభ పెట్టినప్పుడు ఎక్కడన్నా సరే అంతమంది సమూహం వచ్చినప్పుడు ఎప్పుడన్నా సరే నేను రెచ్చగొట్టేలా మాట్లాడానా? ఎప్పుడన్నా నేను బలంగా మాట్లాడతాను కానీ రెచ్చగొట్టేలా ఎప్పుడూ మాట్లాడను. కనీసం ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆ ఎస్పీ చేసిన ఈ లెటర్ రిలీజ్ చేసిన లెటర్ చాలా ఇబ్బందులు గురి యాక్చువల్ అది క్రియేట్ చేసిన లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్. ఇది మనకి రాజ్యాంగ హక్కు కదా, ఫండమెంటల్ రైట్ ఇది. నాకు నా రాష్ట్రంలో నా నేలలో నా దేశంలో నేను కదలాలంటే అది నా ఫండమెంటల్ హక్కు. అది నా ఫండమెంటల్ హక్కు నువ్వు ఎలా తీసేస్తావు? నేను ఒక ఉగ్రవాదిని అయి ఉండాలి లేదంటే నేను కూర్చోబెట్టి ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ అయి ఉండాలి? నాకు ఎన్ని అప్లై చేయాలండి? బాధ్యత గల ఒక పార్టీని నడుపుతున్న నాయకులు ఒక ప్రెసిడెంట్ నేను, నాకు ఎంత బాధ్యత లేకుండా ఎలా ఎందుకుంటాం, వెళ్ళి ఎందుకు మాట్లాడతాం, అంత రెచ్చగొట్టలు అసలు ఎందుకు మాట్లాడతాం? ఇవి చాలా బా ఇబ్బంది కలిగించింది. నిన్న పోలీసుకు కూడా ఏం చెప్పానంటే నిన్న మీరు నన్ను వెళ్ళనివ్వండి అంటున్నా. వాళ్ళు అరెస్టు చేయన వాళ్ళు ఏమంటారు? ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో మీరు చెప్పింది ప్రతి ఒక్కటి అసలు లోతుగా దాన్ని అర్థం చేసుకున్నాను.